హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు ఎవరైనా బెంగళూరు నుంచి మైసూర్ ట్రిప్ వెళ్ళాలనుకుంటున్నారా అది కూడా ఒక్క రోజులో అయితే ఈ వీడియో మీకోసమే నేను ఈ వీడియోలో మీకు బెంగళూరు నుండి మైసూర్ ఎలా వెళ్ళాలి దాని చుట్టుపక్కల ఉన్న ప్రసిద్ధిగాంచిన ప్లేసెస్ వాటి యొక్క హిస్టరీ మీకు చెప్తాను అయితే మీరు వీడియో మాత్రం చివరి వరకు తప్పకుండా చూడండి మరి ఇంకెందుకు ఆలస్యం వెళ్ళిపోదామా మన వీడియోలోకి నేను మీ సుమంత్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బెంగళూరు నుంచి మైసూర్ వెళ్ళడానికి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ అండ్ బస్సెస్ ఉన్నాయండి మేమైతే ట్రైన్ బుక్ చేసుకున్నాము అండ్ ఈ ట్రిప్ మేము మా ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళామండి అండ్ మా ట్రైన్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఉంది బెంగళూరు క్యాంటీన్ నుంచి అది మైసూర్ రీచ్ వేసరికి ఆల్మోస్ట్ నైన్ ఓ క్లాక్ అయింది ట్రైన్ ఫేర్ వచ్చేసి సీటింగ్ బుక్ చేసుకుంటే మీకు నైంటీ రూపీస్ పడుతుందండి అదే స్లీపర్ బుక్ చేసుకుంటే అరౌండ్ త్రీ సిక్స్టీ రూపీస్ అలా పడుతుంది మీకు మైసూర్ రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో వోగో బైక్ స్టేషన్ ఉందండి మీకు అక్కడ బైక్ రెంట్ తీసుకోవచ్చు సో మేము అక్కడికే వెళ్ళి బైక్ రెంట్ తీసుకున్నాము పర్ డే వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారు అండ్ పెట్రోల్ మనమే పోయించుకోవాలండి ఒక హెల్మెట్ కూడా ఇచ్చారు బట్ మైసూర్ లో టూ హెల్మెట్స్ కంపల్సరీ సో కొంచెం జాగ్రత్తగా ఉండండి పోలీసుల వాళ్ళతో ఎందుకంటే మా ఫ్రెండ్ కి చలానా కూడా వేశారు మేము ముందుగా మైసూరు నుండి శ్రీరంగపట్నం వెళ్ళామండి ఇది వచ్చేసి మాండ్యా డిస్టిక్లో ఉంటుంది మైసూర్ నుండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి సో నేను ఇప్పుడు మీకు శ్రీరంగపట్నం గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మీతో షేర్ చేసుకుంటాను ఈ సిటీ వచ్చేసి ఫోర్ సైడ్స్ కావేరీ వాటర్తో కవర్ చేసి ఉంటుందండి అండ్ ఇక్కడ సౌత్ ఇండియాలోనే ఫేమస్ అయిన రంగనాథ్ స్వామి గారి టెంపుల్ ఉంటుందండి సో ఈ టెంపుల్ వచ్చేసి గంగా డైనస్టీ వాళ్ళు బిల్ చేశారు అండి ఆల్మోస్ట్ నైన్త్ సెంచరీలో బిల్ చేశారు దానికి త్రీ సెంచరీస్ తర్వాత విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేశారండి ఈ టెంపుల్కి సో మీ టెంపుల్ ఆర్కిటెక్చర్ కనుక చూసినట్లయితే ఇది హోయసాల మరియు విజయనగర సామ్రాజ్యం వాళ్ళ ఆర్కిటెక్చర్ మీకు కనిపిస్తుంది ఇక్కడ నాకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి తెలిసిందండి మీ అందరికి తెలిసే ఉంటుంది మైసూర్ మహారాజులకి ఒక శాపం ఉంది అదేంటంటే అక్కడ రాజుకి సంతానం అనేది కలగదు సో ఈ శాపం వాళ్ళకి ఎలా వచ్చిందంటే పదహారు వందల సంవత్సరంలో వడార్ డైనస్టీ అంటే మైసూర్ మహారాజు ఈ శ్రీరంగపట్నాన్ని ఆక్యుపై చేశారండి అప్పట్లో ఈ శ్రీరంగపట్నాన్ని విజయనగర సామ్రాజ్యం వాళ్ళు పరిపాలిస్తున్నారు సో అక్కడి వయసురాయ్ యొక్క భార్య అయిన అల్మేలమ్మ గారు ఈ వడయార్ డైనస్టీకి శాపం ఇచ్చినట్లు చెప్తుంటారండి సో అందుకే అప్పటి నుండి ఈ వడయార్ డైనస్టీలో ఎవరైతే రాజుగా ఉంటారో వారికి సంతానం లేకుండా పోయింది వాళ్ళు వారి యొక్క అన్నతమ్ముల పిల్లలను మరియు దత్తత తీసుకున్న సంతానాన్ని రాజులుగా చేసేవారు మీరు శ్రీరంగపట్నంలో ఈ రంగనాథ స్వామి టెంపుల్తో పాటు బార్డ్ సాంచురీ టిప్పు సుల్తాన్ గారి సమ్మర్ ప్యాలెస్ మరియు టిప్పు సుల్తాన్ ఫోర్ట్ కూడా చూడొచ్చండి సో మేము ఈ టెంపుల్లో ఒక వన్ అవర్ స్పెండ్ చేసి ఆల్మోస్ట్ లెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి మైసూర్ ప్యాలెస్ రీచ్ అయ్యామండి శ్రీరంగపట్నం నుండి మైసూర్ ప్యాలెస్ వచ్చేసి సెవెంటీన్ కిలోమీటర్స్ ఉంటుందండి ఈ మైసూర్ ప్యాలెస్ మైసూర్ సిటీకి సెంటర్లో ఉంటుంది మరియు చాముండి హిల్స్ అనేవి ఈస్ట్ సైడ్ ఉంటాయండి ఈ మైసూర్ని సిటీ ఆఫ్ ప్యాలెసెస్ అని కూడా పిలుస్తారు అసలు ఈ మైసూర్ కింగ్డమ్ ఎలా ఫామ్ అయిందంటే పదమూడు వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పట్లోని విజయనగరం సామ్రాజ్యం యొక్క చక్రవర్తి అయిన హరిహరాటు అనే అతను వడియార్ డైనస్టీకి సంబంధించిన ఆది యడ్డ్యూరాయను ఈ మైసూర్ రాజ్యానికి రాజుగా నియమించారు ఆదియడ్యూరాయ గారు మైసూర్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న సమయంలో వారు ఉన్న ప్యాలెస్ను ఓల్డ్ ప్యాలెస్ లేదా ఉడన్ ప్యాలెస్ అని పిలిచేవారండి ఇది పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో దసరా ఉత్సవాల్లో జరిగిన ఒక అగ్ని ప్రమాదం వలన కాలిపోవటం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో అప్పటి రాజైన కృష్ణరాజా వడియార్ ఫోర్ మరియు వారి తల్లిగారైన కెంపనంచమ్మ దేవి గారు ప్రస్తుతం ఉన్న ప్యాలెస్ను నిర్మించాలనుకున్నారు ఈ ప్యాలెస్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో స్టార్ట్ అయ్యి పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో పూర్తయిందండి దీనికి బ్రిటిష్ ఆర్కిటెక్ట్ అయిన హెన్రీ ఇర్విన్ గారు ప్లాన్ ఇచ్చారు అప్పట్లోనే ఈ ప్యాలెస్ను కట్టడానికి సుమారు నలభై ఒక్క లక్షలు ఖర్చు అయినట్లు చెప్తుంటారు ఇవ్వండి ఈ ప్యాలెస్ యొక్క విశేషాలు మీరు కూడా తప్పకుండా మైసూర్ వచ్చి ఈ ప్యాలెస్ని విజిట్ చేయండి టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ అవుతుందండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ వరకు ఉంటుంది మరియు ఎంట్రీ ఫీజ్ వచ్చేసి అడల్ట్స్కి సెవెంటీ రూపీస్ మరియు చిల్డ్రన్కి థర్టీ రూపీస్ అండి మేము మైసూర్ ప్యాలెస్ విజిట్ చేసేసరికి ఆల్మోస్ట్ టూ ఓ క్లాక్ అయిందండి ఆ తర్వాత ప్యాలెస్ దగ్గరలోనే ఉన్న ఒక హోటల్లో భోంచ్ చేసుకొని అక్కడ నుండి మేము చాముండేశ్వరి హిల్స్కి బయలుదేరామండి చాముండేశ్వరి టెంపుల్ వచ్చేసి మైసూర్ ప్యాలెస్కు ఆల్మోస్ట్ ట్వెల్వ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి దాని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ థర్టీ నుండి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ వరకు ఉంటుంది మళ్ళీ ఆఫ్టర్నూన్ త్రీ థర్టీ నుండి ఈవినింగ్ సిక్స్ పిఎం ఆ తర్వాత సెవెన్ థర్టీ నుండి నైన్ పిఎం వరకు ఉంటుందండి సో మేము మేము టూ థర్టీకి ప్యాలెస్ నుండి బయలుదేరి ఆల్మోస్ట్ త్రీ త్రీ ఫిఫ్టీన్ కల్లా చాముండేశ్వరి టెంపుల్కి రీచ్ అయిపోయామండి ఈ టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి ట్వెల్త్ సెంచరీలో చేశారండి హోయస డైనస్టీ వారు చేశారు ఆ తర్వాత సెవెంటీన్త్ సెంచరీలో విజయనగరం సామ్రాజ్యం వాళ్ళు ఈ టెంపుల్ పైన ఉన్న టవర్ను నిర్మించారండి ఈ టెంపుల్లో దసరా ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయండి సో మేము చాముండేశ్వరి టెంపుల్లో కొంత సమయం స్పెండ్ చేసిన తర్వాత అక్కడ నుండి కృష్ణరాజాసాగర్ డ్యామ్కి బయలుదేరామండి ఈ డ్యామ్ వచ్చేసి టెంపుల్ నుండి ఆల్మోస్ట్ థర్టీ టూ కిలోమీటర్స్ ఉంటుందండి సో ఈ డ్యామ్కి ఆనుకునే బృందావన్ గార్డెన్స్ కూడా ఉంటుందండి ఈ డ్యామ్ యొక్క కన్స్ట్రక్షన్ వచ్చేసి నైన్టీన్ లెవెన్లో లో స్టార్ట్ చేశారండి నైన్టీన్ థర్టీ కి కంప్లీట్ చేశారు దీన్ని కృష్ణరాజా వడియార్ ఫోర్ గారు నిర్మించారండి ఈ డ్యామ్ వచ్చేసి మాండ్యా డిస్టిక్లోని లోని కన్నాంబడి అనే విలేజ్ దగ్గర కన్స్ట్రక్ట్ చేశారండి దీనికి ప్లాన్ గీసింది శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు అప్పట్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఈ డ్యామ్ కట్టడానికి ఒప్పుకోలేదండి ఎందుకంటే దీనివల్ల జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీని కన్జూమ్ చేసుకునేంత డిమాండ్ అప్పట్లో లేదని వాళ్ళు భావించారు కానీ విశ్వేశ్వరయ్య గారు మహారాజా కృష్ణరాజ వడియార్ ఫోర్ గారిని కలిసి దీనికి సంబంధించిన పర్మిషన్స్ అన్ని తీసుకొచ్చారండి అప్పట్లోనే ఈ డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఎనభై ఒక్క లక్షలు ఖర్చు అయ్యాయండి ఈ డ్యామ్కి ఆనుకునే మనకి బృందావన్ గార్డెన్స్ ఉంటుందండి ఈ బృందావన్ గార్డెన్స్ యొక్క టైమింగ్స్ వచ్చేసి వీక్ డేస్లో అయితే మార్నింగ్ ఎయిట్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం వరకు ఉంటుందండి అదే సాటర్డే సండే అయితే మార్నింగ్ ఎయిట్ ఏఎం నుండి నైట్ నైన్ పిఎం వరకు ఉంటుందండి ఇక్కడ ఎంట్రీ ఫీజ్ వచ్చేసి అడల్ట్స్కి ఫిఫ్టీన్ రూపీస్ ఉంటుందండి అండ్ పిల్లలకి ఫైవ్ రూపీస్ ఉంటుందండి సో మీరు బృందావన్ గార్డెన్స్ ఈవినింగ్ టైం వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ చాలా కలర్ఫుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ మ్యూజికల్ ఫౌంటైన్ కూడా ఉంటుందండి బృందావన్ గార్డెన్ మెయింటెనెన్స్ వచ్చేసి కావేరీ ఇరిగేషన్ కార్పొరేషన్ చూసుకుంటుందండి ఈ గార్డెన్స్ ఆల్మోస్ట్ సిక్స్టీ ఏకర్స్ లో స్ప్రెడ్ అయిందండి మేము వెళ్ళిన రోజైతే ఫుల్ గా రెయిన్ కూడా పడిందండి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము సో ఆల్మోస్ట్ ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అక్కడే టైం స్పెండ్ చేశామండి ఆ తర్వాత మైసూర్ రైల్వే స్టేషన్ రీచ్ అయ్యాము ఆల్మోస్ట్ టెన్ ఓ క్లాక్ రీచ్ అయ్యాము సో మా ట్రైన్ వచ్చేసి టెన్ థర్టీకి ఉందండి అది బెంగళూరు రీచ్ అరికి ఆల్మోస్ట్ వన్ థర్టీ అలా అయిందండి సో ఎవరికైనా ఈ ట్రైన్ డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి నేను షేర్ చేస్తాను సో ఇదండి వన్ డేలో మేము చేసిన మైసూర్ ట్రిప్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు కమెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you. Namaskaram.